అందరికీ నమస్కారం. దైనందిన జీవితంలో మనం ఎంతో కొంత టెన్షన్తోనూ ఎంతో కొంత ఆరాటంతో పోరాటంతో పిల్లలకి ఏదో చేయాలి, మనం ఎలాగో బతకాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే మన ఆరాటంతో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ కొద్ది సమయం మన మనస్సుని ఆహ్లాదపరచడానికి ప్రయత్నించాలి రోజులో కొంత భాగం. దానికోసమని మీ అందరినీ అలరించడానికి, మంచి కథలతో అలరించడానికి, జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక స్టోరీ జరుగుతూనే ఉంటుంది, అలాంటి ఒక మంచి స్టోరీలని మీకు అందించడం, దాని నుంచి మనం కొన్ని నేర్చుకోవటం, కొంత ఆనందపడటం, కొంత సంతోషపడటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ కథల వల్ల మనకు ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉంటుంది అవి వింటూ ఉంటే. అటువంటి కార్యక్రమంలో మేము మొదలెట్టినటువంటి తెలుగు స్టోరీస్ లైబ్రరీ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. దానికి ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే సపోర్ట్ చేసి మీ ఇంకా మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేయడానికి మమ్మల్ని కొంత ఉత్సాహపరుస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి కథలోకి వెళ్దామా? ఇప్పుడు మనం వినబోయే కథ ఆత్మానుబంధాలు, రచన జాస్తి రమాదేవి గారు. వారం రోజులుగా ఆలోచిస్తోంది అన్నపూర్ణమ్మ. తనకొచ్చిన ఆలోచన అమలుపరచమని ఇద్దరు కొడుకులతో సంప్రదించింది, కానీ వాళ్ళు పడనిచ్చేలా లేరు. ఎప్పట్లాగే జరిపించేద్దాం, నీదంతా చేదస్తం అంటూ చిన్న కొడుకు రవిచంద్ర తను చెప్పిన దాన్ని కొట్టిపారేశాడు. అసలు ఆమె ఏం చెప్పింది, వాళ్ళు ఏం కొట్టేశారు? మరి కథలోకి వెళ్దామా? ఎందుకని వాళ్ళ అమ్మ చెప్పిందని ఒప్పుకోలేకపోయారో విందాం. ఈ ఒక్కసారి తన మాట వినమని బ్రతిమాలాడుతుంది అన్నపూర్ణమ్మ. తల్లి అడిగింది పెద్ద కోరిక ఏం కాదు, తీర్చగలిగిందే, కానీ దానికోసం బోలెడంత సమయము, డబ్బు వృధా అవుతాయి అని వాళ్ళ అభిప్రాయం. అంత దూరం ఏం వెళ్ళగలం, వెళ్ళినా అక్కడ మన కోసం స్వాగతం పలికే వాళ్ళు ఎవరున్నారట. వయసు మీద పడుతున్న కొద్దీ మీ అమ్మకు చాదస్తం ఎక్కువ అవుతోంది, తిని కూర్చుంటుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి మరి అంటూ కోడళ్ళు ఆమెకు వినిపించేలాగే భర్తలకు స్టేట్మెంట్ ఇచ్చేశారు. అన్నపూర్ణమ్మ మదన పడిపోతోంది. తన కోరిక తీరదా అన్న దిగులు ఎక్కువైపోయింది. ఆవిడ వయస్సు తక్కువేం కాదు, 85 ఏళ్ళు. వచ్చే ఏటికి ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎవరూ తోడు లేనిదే కదలలేని వృద్ధాప్యం, చాలా చిన్న కోరిక తనది అని ఆమె భావన. కానీ కొడుకులు ఆ కోరికను మన్నించే అంత ఖాళీగా లేరు. డబ్బు ఖర్చు చేయొచ్చు, కానీ కాలాన్ని ఖర్చు చేయటం ఇష్టం లేనివాళ్ళు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నవాళ్ళు, రెండు చేతులు సరిపోక ప్రయాసపడుతున్నవాళ్ళు. అన్నపూర్ణమ్మకి ఇద్దరు కొడుకులు, రవిచంద్ర, రాధాకృష్ణ. వాళ్ళకి 4 పిల్లలు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి పిల్లలు తయారవుతున్నారు. ఆవిడ 4వ తరాన్ని చూసేసింది. పోనీ నానమ్మ కోరిక వినొచ్చుగా డాడ్, రవిచంద్ర కొడుకు తండ్రిని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే అతనికి నానమ్మ కోరికలో ఒక ఎక్సైట్మెంట్ ఉంది. వినడానికి అది చిన్న కోరికే, కానీ ఎంత ప్రయాస. ముసలావిడిని ఇక్కడి నుంచి అక్కడికి చేరేయటం అంటే ఎంత కష్టం. పైగా అన్నీ సమకూర్చుకోవాలంటే వారం ముందే ఇక్కడ పనులన్నీ వదులుకుని అందరం బయలుదేరాలి, అంత టైం వేస్ట్రా అని తీసి పడేశాడు రవిచంద్ర. పిల్లలందరూ నానమ్మ తరపునే వాదిస్తున్నారు. తన భర్త సంవత్సరీకం తన మెట్టినింట జరగాలని అన్నపూర్ణమ్మ ఆశపడుతోంది. ఆ ఊరిని వదిలేసి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు జరిగితే కొడుకుల్లో ఎవడో ఒకడు విసుక్కుంటూ వెళ్ళొచ్చేవాడు తప్ప తల్లిని ఏనాడు తనతో రమ్మని అడిగింది లేదు, అన్నపూర్ణమ్మ వస్తానని అన్నదీ లేదు. దాదాపుగా తన భర్త రాఘురామయ్య పుట్టిన ఊరు తాను మెట్టిన ఊరు ఒకటుందని అన్నపూర్ణమ్మ మరిచిపోయి చాలా కాలం అయిపోయింది. ఇన్నాళ్ళకి ఎందుకో తెలియదు, ఈ ఏడాది భర్త సంవత్సరీకం తను మెట్టిన ఊరిలో చేయాలని కొడుకుల్ని ప్రాధేయపడింది. ఆవిడ కోరింది ఏ కోరికో, లేకపోతే ఏ కోకో, లేకపోతే ఏ పండు అయితే వెంటనే కొని తెచ్చిచ్చేవాళ్ళు. కానీ తల్లి కోరింది అయ్యే పని కాదనేదే వాళ్ళ విసుగంతా. మామగారు చనిపోయాక ఆస్తి పంపకాలు జరిగాయి. ఇద్దరు అన్నదమ్ములు సమాన వాటాలు వేసుకున్నారు. రఘురామయ్య తన వాటాలు అమ్ముకున్నాడు, వ్యాపారంలో అడుగు పెట్టాడు. తమ్ముడు శ్రీనివాసరావు మాత్రం పాడి పంటలు పొలాలు అంటూ ఊళ్ళోనే ఉండిపోయాడు. ముసలి తల్లి ఆలనా పాలన తమ్ముడే చూసుకుంటున్నాడు కాబట్టి ఇంటిని ప్రస్తుతానికి తమ్ముడికే వదిలేశాడు రఘురామయ్య. కొన్నాళ్ల తర్వాత తల్లి కాలం చేసింది. కర్మకాండ తాలూకు ఖర్చులు తమ్ముడు పెట్టుకుంటున్నా రఘురామయ్య కించిత్ కూడా అందులో తలదూర్చలేదు. తల్లి వాడికి ఏదో ఇచ్చే ఉంటుంది అని రఘురామయ్య లోపలి అభిప్రాయం. అన్నపూర్ణమ్మ ఎప్పుడూ భర్తనే అనుసరించేది తప్ప ఇది తప్పు అది ఒప్పు అని ఆలోచించేది కాదు.
తల్లి లేదు కాబట్టి ఇంటిని కూడా వాటాలు వేయాలన్నాడు రాఘురామయ్య. శ్రీనివాసరావు ఘర్షణ పడ్డాడు. పెద్ద మనుషులు పరిష్కారంగా రఘురామయ్యకి కొంత డబ్బిచ్చి ఇల్లు శ్రీనివాసరావు నుంచుకోమని చెప్పడంతో ఆ సమస్య అక్కడితో తెగిపోయింది. నాది అని చెప్పుకోవటానికి ఇక రఘురామయ్యకి సొంత ఊరిలో ఏమీ లేదని తేల్చారు. ఆనాటితో ఊరితోనే కాదు తన తమ్ముడు కుటుంబంతో కూడా అనుబంధం లేకుండా పోయింది. అందుకు రఘురామయ్య ఏనాడు చింతించలేదు. పిల్లలకి అన్నపూర్ణమ్మ కూడా ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. ఊళ్ళో ఉన్నంతసేపు తోడికోడళ్ళు ఎప్పుడూ సఖ్యతగా ఉన్నది లేదు. పిల్లి మీద ఎలక మీద పిల్లి అన్నట్టు చాడీలు వంకబెట్టి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ విని అత్తగారు బాధపడేది. తోడికోడళ్ళంటే అక్కా చెల్లెళ్ళలా ఉండాలి కానీ ఇలా కీచులు ఆడుకోవడం ఏంటర్రా, అన్నదమ్ములు ఎలాగో కలిసి ఉండటం లేదు, కనీసం మీరైనా సఖ్యతగా ఉండి వాటిని సర్దుబాటు చేస్తారేమో అనుకుంటే ముందు నొయ్యి వెనక గుయ్యి అన్నట్టు మీరు కూడా ఇలా నన్ను ఇరకాటంలో పెట్టేయటం ఇదేమన్నా బాగుందా, పలానా వాళ్ళ కోడళ్ళు ఇలాగా అని చెప్పుకోరా ఎవరైనా అని బాధపడుతూ ఉండేది అత్తగారు. పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు, కూర దగ్గర నుంచి పొలం వరకు అన్ని విషయాల్లోనూ తోడికోడళ్ళు అన్నపూర్ణ దమయంతి మధ్య దెప్పి పొడుపులే. ఆడవాళ్ల గొడవ పెద్దదైపోవటంతో అన్నదమ్ములమనే విషయం, కలిసి పెరిగామన్న విషయం, ఒకే తల్లి గర్భంలో ఊపిరి పోసుకుని బయటకు వచ్చామనే విషయాలే మర్చిపోయి రాఘవరావు శ్రీనివాసరావు ఒకదాని మీద ఒకరి మీద ఒకరు కలబడేవాళ్ళు. దానికి తోడికోడళ్ళు అగ్నికి ఆజ్యం పోసి రెచ్చగొట్టేవాళ్ళు. యుద్ధంలో శత్రువుల మధ్యనన్నా ఓ రాజనీతి ఉంటుంది కానీ అన్నదమ్ముల మధ్య అది కానరావటం లేదంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్లను విడదీసేవాళ్ళు. తండ్రి ఉన్నా ఏం చేయలేక థూ కుక్కల్లారా అని ఉమ్మి లోనికి వెళ్ళిపోయేవాడు. అన్నపూర్ణ దమయంతి అన్నపూర్ణని శాపనార్థాలు పెట్టుకుని రోజంటూ ఉండేది కాదు. అలాగే పిల్లల్లో కూడా సఖ్యత ఉండేది కాదు. మాది మీది అనే వేర్పాటు వాదం పెరిగిపోయింది. ముసలాయన చనిపోగానే ఆ ఊరితోనూ అక్కడ బంధాలతోనూ అవసరం లేదంటూ సంబంధాలు తెంచుకున్నారు రఘురామయ్య అన్నపూర్ణ. పెద్దల బాటలోనే అన్నట్టుగా వాళ్ళ పిల్లలు కూడాను. ఇన్నేళ్లు గడిచిపోయిన తర్వాత తల్లి ఇప్పుడు ఎందుకు సొంత ఊళ్ళో అందున తమదంటూ చిన్న గుడిసె కూడా లేని చోట తండ్రి సంవత్సరికం జరగాలని ఇంతగా ఇప్పుడు పట్టుబట్టడం ఏమిటో కొడుకులిద్దరికీ అంతుబట్టడం లేదు. చిన్న అన్న చనిపోయాడని తెలిసినా అమ్మ కదిలి వెళ్ళలేదు. తామేదో ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా వెళ్ళొచ్చేశారు. మళ్ళీ వాళ్ళని ఇప్పటి వరకు పలకరించిందే లేదు, అటువైపు తొంగి చూసిందీ లేదు, వాళ్ళు తమని పూసుకుని తిరిగింది లేదు. ఇప్పుడు ఏముందని ఆ ఊరిళ్ళి ఎవరి పంచలో ఉండి ఆ కార్యక్రమం జరిపించాలని అమ్మ ఆలోచిస్తోంది. రామకృష్ణ ఒకటే చిర్రుబుర్రులాడుతున్నాడు. కొడుకులిద్దరూ ఎంత నచ్చజెప్పినా అన్నపూర్ణమ్మ పట్టిన పట్టు విడవలేదు. పైగా నిరాహార దీక్ష మొదలుపెట్టింది. ఎంతైనా కన్నతల్లి కదా, ఎప్పుడు తమతోడిదే లోకం అన్నట్టుగా కాలం గడిపింది ఆవిడ. అలాంటి ఆవిడ ఆఖరి రోజుల్లో ఇలా పస్తులతో ఉంటే చూస్తూ పట్టనట్టు ఉండటం కొడుకులుగా ధర్మం కాదు కాబట్టి చివరికి అన్నదమ్ములిద్దరూ దిగొచ్చారు అమ్మ కోరిక ప్రకారం సీతారాంపురం వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. భార్య మాలతితో రామకృష్ణ ఆ విషయమే చెప్పాడు. కాసేపు చిర్రుబుర్రులాడింది మాలతి. చివరికి మీ అన్నదమ్ములిద్దరూ ఇంతే, తల్లి మాట జవదాటరు, మెమోంటోస్ ఇచ్చి ఫొటోస్ తీసి ఫ్రేమ్ కట్టించి పూజించవచ్చు మీ ఇద్దరిని అంటూ చిరాగ్గా ముఖం పెట్టింది. తర్వాత ఫ్రేమ్ కట్టించి పూజిద్దురు కానీ ముందు ప్రయాణానికి కావాల్సినవి సర్దుకోండి. అక్కడ మన కోసం ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. మన భోజనం మనమే తయారు చేసుకోవాలి. కుక్కును తీసుకుపోదాం, నేను వంట చేసి చాలా ఏళ్ళయింది బద్ధకంగా అంది మాలతి. కుక్కుగిక్కు రారు, ఇక్కడ పిల్లలకు అవసరం ఉంటుంది. పల్లెటూరులో ఎవరు కుక్కులను పెట్టుకుని వంట చేయించుకోరు, వింత మనుషులను చూసినట్టు చూస్తారు అన్నాడు రామకృష్ణ అర్జెంటు ఫైల్స్ చూసుకుంటూ అవసరమైన చోట సంతకాలు చేస్తూ. అబ్బా, ఈ ముసలావిడ ఒక పని చెయ్యరు, చస్తున్నాం ఆవిడ చాదస్తంతో విసుక్కుంటూ బీరు ఆలోచించి డ్రెస్సులు తీసుకుంటూ ఉంటే భార్యను వారించాడు రామకృష్ణ. అక్కడ ఈ డ్రెస్సులు నడవ్వు, శారీస్ పెట్టుకో. మై గాడ్, శారీస్! భార్య కళ్ళంతా చేస్తూ ఉంటే నవ్వొచ్చింది అతనికి. రోజు వారం రోజులేగా, ఎలాగో అడ్జస్ట్ అయిపో, ఇంతకీ పిల్లలు వస్తామంటారేమో. వాళ్ళెందుకు, వాళ్ళు చచ్చినారు, బోర్ విలేజ్ అంటారు, అక్కడ వెదర్ పడదు వాళ్ళకి, లేనిపోని డిసీజెస్, అందులోనూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ ఏముందని వస్తారు. అయినా వాళ్ళకు ఒక మాట చెప్పడం మంచిది, చెప్పలేదని ఫీల్ అవుతారేమో అంటూ సెల్ తీసుకుని కొడుకు కోడలికి కూతురు అల్లుడికి మెసేజెస్ పాస్ చేశాడు రామకృష్ణ. రవిచంద్ర చెప్పింది విని అంతెత్తును లేచింది అతని భార్య భారతి. ఆమెకు సుతరాము ఆ పేడ వాసన కొట్టే పల్లెటూరుకు వెళ్ళటం ఇష్టం లేదు. మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్గా అందరూ కలిసి ఏదైనా పల్లెటూరు శ్రమదానం పేరుతో క్యాంపు వెళ్ళినప్పుడు కేవలం పేపర్లో ఫొటోస్ వచ్చాయని
అతి కష్టం మీద వంగి కాస్త శ్రమ పడుతుంది తప్ప ఆవిడకేమీ చిత్తశుద్ధి లేదు. ఇంటికి వచ్చాక డెట్టాల్ వాటర్తో స్నానం చేసి చేతులు 10 సార్లు వాష్ చేసుకుంటుంది. అప్పటికానే ఆవిడకి సాటిస్ఫాక్షన్ కలగదు. స్పూన్ ఫోర్క్ అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక అలాంటప్పుడు ఆ మహిళా మండలి అంటూ ఊరేగటం దేనికి అని రవిచంద్ర ఎప్పుడైనా ఏడిపిస్తే జస్ట్ అదర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండాలి, అప్పుడే ఈ సొసైటీలో మనం కనిపిస్తాం అని వెంటనే ఆన్సర్ చేస్తుంది. సొంత ఊరు బయలుదేరాలని భర్త చెప్పగానే నీరసం వచ్చేసింది. నో ఆర్గ్యుమెంట్స్, భర్త వినడు. జస్ట్ ఇప్పటికిప్పుడు అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, నాకు చాలా పనులున్నాయి, మాలతి అక్కుందిగా, బావ మీరు అత్తగారు ఎలాగా ఉంటారుగా, చాలేయండి నన్ను వదిలేయండి అంది భారతి. అదేం కుదరదు భారతి, అక్కడ వారం రోజులు ఉండాల్సి రావచ్చు, వదిన ఒక్కరితే పనులు ఎలా చేసుకోగలదు, ఇద్దరు కోడళ్ళు లేకపోతే ఎలా కుదురుతుంది, అసలే ఆ ఊళ్ళో చేదస్థాలు ఎక్కువ. అవునవును, మిమ్మల్ని అందరిని చూస్తుంటేనే తెలుస్తోంది. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, అందుకు కనీసం 2 రోజులన్నా నాకు టైం కావాలి, నా హెయిర్కి మసాజ్ కావాలి, లేదంటే అయ్యో మనం వెళ్తున్నది మిస్ ఇండియా కాంపిటీషన్ కాదు కానీ పిల్లలందరికీ చెప్పి కావలసినవన్నీ సర్దుకోండి, తెల్లారుజామునే బయలుదేరుతున్నాం. పిల్లల వాళ్ళెందుకు, స్కూల్స్ పోతాయి, చిన్నబాబు చంటి పిల్లాడు ఎలాగుదురుద్ది, నిరసనను అణుచుకోలేకపోతోంది భారతి. కుదిరితే రాత్రికి రాత్రి అత్తగారిని హత్య చేయాలన్నంత కోపంలో లోపల తన్నుకొస్తుంది. చివరికి పిల్లలందరూ మేమొస్తామంటే మేమొస్తాం అనేగా అన్నపూర్ణమ్మ సిద్ధం చేసింది. తన బలగాన్ని అక్కడందరికీ చూపించాలని కాబోలు పిచ్చి అమ్మ అనుకున్నారు కొడుకులు. 4 కార్లలో తెల్లవారుజామునే బయలుదేరారు అందరూ. అక్కడే అప్పుడే హేమవంతుడు సెలవు తీసుకుంటూ వెలుగు వ్యాకెట్లోంచి తప్పుకున్నాడు. మ్యూజిక్ అనుగుణంగా హమ్ చేస్తూ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారం రోజులు ట్రిప్ అంటే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు తప్ప అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అసలు కథ. భారతి, మాలతి అత్తగారిని, అత్తగారి ఊరిని కసిగా తిట్టుకుంటున్నారు. అన్నపూర్ణమ్మ మనసు దూది పింజిలాగా తేలిగ్గా గాలి కంటే వేగంగా ఊరు వైపు పరిగెత్తింది. ఇప్పుడు అందరూ తనని ఎలా ఆహ్వానిస్తారు, ఎవరు మీరు అని అడుగుతారేమో, ఇంకా ఇక్కడ ఏం మిగిల్చావని వచ్చావమ్మా అని అడుగుతారేమో, దమయంతి ఎలా ఉందో తనలాగే ఒకరి సాయం లేకుండా అడుగు కదపలేని స్థితిలో ఉండుంటుంది. ఎప్పుడో చూసిన తను ఒక్కో సంఘటన కళ్ళ ముందు నిలిచి మనసును మెలితిప్పేస్తోంది. పెళ్లి కూతురుగా గుమ్మంలో అడుగిడిన దమయంతి అందాన్ని చూసి అసూయతో తట్టుకోలేకపోయింది తను. అన్నపూర్ణ అంటూ అత్తగారు తనను పిలిచి హారతి పళ్ళెమిచ్చి కొత్త దంపతులకు ఆహ్వానం పలకమని పురమాయించింది. హారతి పళ్ళెం తిప్పుతూ వెలుగుతున్న కర్పూరాన్ని దమయంతి చీర మీదకు వంపింది. పట్టు చీర తురతురలాడింది. పెళ్లి కూతురు ముఖం గంటు పెట్టుకుని వారం వరకు తనను పలకరించలేదు. లోపల నవ్వుకుంది తను. అప్పటికాను తన మనస్సు నెమ్మదించలేదు. బంధువుల్లో కొందరు అనుకోవటం వింది, చూసేవారు దాని పొగరు, పొరపాటును జారలేదు, హారతి పళ్ళెం కావాలనే దాని మీద పడేసింది అని. ఎవరు ఏమనుకున్నా తను పట్టించుకోలేదు. తన భర్త తన అడుగు జాడల్లో నడుస్తాడు, తోడుగా తన కొడుకులున్నారు. పెద్ద కోడలుగా అత్త తర్వాత పెత్తనం తనదే, ఇంకేం కావాలి తనకి. దమయంతి మొదటి బిడ్డను ఎత్తుకుని వచ్చినప్పుడు తను హారతి ఇస్తానన్నా వద్దని లోనికొచ్చేసింది. దాని భయానికి హాయిగా నవ్వుకుంది. పిల్లాడిని తన కంట పడకుండా జాగ్రత్త పడేది. పిల్లాడి చేతిలో ఉన్న కొత్త బొమ్మ తమకు కావాలని ఏడ్చేసేలా తన పిల్లల్ని ఉసిగొలిపేది. మరిది తోడి కోడలు ఇక తప్పని పరిస్థితుల్లో బామ్మను, ఆ బొమ్మను పిల్లలకిచ్చి పైకి నవ్వినా కానీ లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారని తనకు తెలుసు. తను ఆడే ఆ ఆట తనకెంతో సరదాగా ఆనందంగా ఉండేది. ఎన్నో రకాలుగా మరిది తాలూకా వాళ్లను చిన్నబుచ్చేది. దమయంతి సిగ్గుపడేటట్టు వాళ్ళు ఎదురుగానే ఆరోపణలు చేసేది. తనకిద్దరూ అబ్బాయిలే. దమయంతికి 2 అబ్బాయిల తర్వాత 2 ఆడపిల్లలు కూడా పుట్టారు. అత్తగారు ఆ ఆడపిల్లలకై ఎక్కడ తన బంగారు నగలు ఇచ్చేస్తుందోనని కాపలా కాసేది. పిల్లి పెసరంతా కూడా దమయంతికి దక్కనివ్వలేదు. ఎప్పుడూ ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలే. ఇప్పుడు తనను చూసి దమయంతి ఏమంటుంది, తన పిల్లలకి మనవలకి ఎన్నో చెప్పింది, తనను తన పిల్లల్ని ఇప్పుడు వాళ్ళు ఎంతగా ద్వేషిస్తున్నారో. ఊర్లోకి అడుగు పెట్టగానే చెంబుడు వేడి నీళ్లు తన మొహాన కొట్టిన చిన్న విషయమే. అంతకు మించిన శిక్ష అర్హురాలు తను. పైకి చెప్పుకున్నా కానీ తాను చేసిన పాపం పోయేది కాదు. కొన్నాళ్ళుగా మనశ్శాంతి లేకుండా గడుపుతోంది తను. డబ్బు సుఖాలు ఏమీ పనిచేయటం లేదు. అంతకుమించి ఏదో తపన రాచపుండులా నలిపేస్తోంది తపన. ఒకసారి ఊరికి వెళ్ళి దమయంతి పిల్లల్ని చూడాలనిపిస్తోంది. అందరూ ఎంతగా కాదన్నా సరే. ఇన్నాళ్ళు తర్వాత తాను మెట్టినింటికి
అమ్మా కాసేపు ఎక్కడైనా ఆగుదామా? రామకృష్ణ అడిగాడు. వద్దురా, మనం త్వరగా వెళ్ళాలి, లేదంటే ఊరు చేరేసరికి అన్నది అన్నపూర్ణమ్మ. మధ్య మధ్యలో కాఫీలని టిఫిన్లని భోజనమని ఆగుతూనే ఉన్నారు. ఏం ప్రయాణమో, ఒళ్ళంతా హోనమైపోతోంది, ఇప్పుడు వెళ్ళి వంటావారపు అంటే మా వల్ల కాదు అంటూ ఆడవాళ్ళు గొణుగుతున్నారు. పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. సీతారాంపురం చేరేసరికి సాయం సమయం కావస్తోంది. పశువులు వారికి అడ్డం వస్తుంటే కారులు మెల్లిగా వెళుతున్నాయి. అన్ని పశువుల్ని ఎప్పుడూ చూడకపోవటంతో పిల్లలు కేకలు వేస్తూ అల్లరి చేస్తున్నారు. ఊరు దగ్గరయ్యే కొద్దీ పచ్చని పొలాలు దారికి అటు ఇటు వందల ఎకరాలు స్వాగతం ఇస్తున్నాయి. హాయ్, భలే, కాసేపు ఇక్కడ ఆగుదాం అంటూ పిల్లలు కారులు ఆపించి మరీ కిందకు దిగారు. అన్నపూర్ణమ్మ సిగ్గుతో చితికిపోయింది. ఇది మనది, ఇక్కడి నుంచి అక్కడ వరకు మన పొలాలు అని చెప్పుకోవటానికి ఏమీ మిగల్సలేదు. కనీసం సెంటు భూమి మనది అనుకోని లేకుండా చేసింది. ఇల్లు, వాకిలి, పొలము, పాడి, నాన్న బంధుత్వం ఏది ఊళ్ళో లేకుండా చేసుకుంది. పిల్లలకి ఎవరిని చూపించాలి? ఏముందని గొప్పగా చెప్పుకోవాలి. మదనపడసాగింది అన్నపూర్ణమ్మ. అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడుండాలి? అడిగాడు రవిచంద్ర. ముందు అమ్మగారి గుడికి పోనివ్వండి, దర్శనమయ్యాక చూద్దాం, ఏదో ఇల్లు దొరక్కపోదు. నానమ్మ, చిన్న తాత వాళ్ళు ఇల్లుంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా? మనవుడు అడుగుతుంటే గుండె చిక్కబట్టినట్టయింది. అందరూ గుడి దగ్గర ఆగారు. ఒకేసారి ఊళ్ళోకి 4 కార్లు రావటం, అందులోంచి బిలబిల్లాడుతూ పెద్ద పిల్ల పెద్ద కిందకి దిగి గుళ్ళోకి వెళ్ళడంతో పూజారి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. పరిగెత్తుకొచ్చాడు. అతనికి అన్నపూర్ణమ్మ గారి గురించి కానీ, ఆ కుటుంబం గురించి కానీ, చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రఘురామయ్య కుటుంబం గురించి కానీ తెలియదు. కానీ చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రఘురామయ్య కుటుంబం ఆ ఊరు ఎప్పుడో వెళ్ళిపోయిందని మాత్రం తెలుసు. అన్నపూర్ణమ్మ వివరాలు చెప్పింది. కుర్ర పూజారి గుటకలు వేశాడు. ఇంటికి వెళ్ళి తన తండ్రిని తీసుకొచ్చాడు. పాత ముఖాలు కనిపించడంతో గబగబా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ఆయన. ఈ వార్త ఊరంతా తెలిసి ఒక్కొక్కళ్ళు వచ్చి పలకరించిపోతున్నారు. పిల్లలు వింతగా చూస్తున్నారు. నానమ్మ, ఈ ఊళ్ళో ఇంతమందికి మనం తెలుసా? నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి మనం ఎప్పుడూ ఇక్కడ మన ఇంటికి రాలేదేంటి అని పిల్లలు అడుగుతూ ఉంటే అన్నపూర్ణమ్మ జవాబు దొరక్క తలంచుకుంది. వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తున్నారు. అయిన వాళ్ళు మాత్రం రాలేదని అన్నపూర్ణమ్మ మనసు కొట్టుకులాడుతోంది. చీకటి పడుతోంది. ఎక్కడో ఒక చోట తలదాచుకోవాల్సిందేగా. పెద్దమ్మ, ఆ పిలుపుకు గుండె గొంతులోకి వచ్చి కొట్టుకుంది. 2 చేతులు వచ్చి ఆమె చేతులను తాకాయి. ఇదేంటి పెద్దమ్మ, ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? అందరూ పదండి, మన ఇంటికి వెళ్దాం అన్నాడు కృష్ణ. వాడు తన మరిది కొడుకు, దమయంతి పెద్ద కొడుకు. వాడి కాలు చూసిన అన్నపూర్ణమ్మ మనసు పశ్చాత్తాపంతో పరితపించిపోయింది. మన ఇల్లు ఎక్కడుంది? పిల్లలందరూ ఆశ్చర్య ఆనందాలు వెళ్ళిబుచ్చుతున్నారు. కృష్ణ ముందు నడుస్తుంటే 4 కార్లు అతనిని వెంబడించాయి. పిల్లలు నడక మొదలెట్టారు. అక్కడున్న ఇళ్ళన్నీ గమనిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఇళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని ఇళ్ళు పాతకాలం నాటి మేడలు, మండువాలో గిళ్ళు, ఇళ్ల ముందున్న పెద్ద పెద్ద చెట్లు వచ్చిన వాళ్ళు ఎవరా అని ఆరా తీస్తున్నట్టున్నాయి. చాలామంది దారిలో వరసలు పెట్టి పలకరిస్తున్నారు. చాలా కాలం నాటి పెద్ద మేడ దగ్గర ఆగాడు కృష్ణ. ముందు గేటు పైన అటు ఇటు టీవీగా 2 సింహాల బొమ్మలు వచ్చిన వాళ్ళందరినీ పలకరించాయి. అన్నపూర్ణమ్మ కారు దిగి బెరుగ్గా చూస్తోంది. 2 గుమ్మాలు తనే పెట్టించింది. సింహద్వారం ఎంతో పెద్దగా ఉండేది. వేర్పాటు వాదంతో 2 ఉండాల్సిందే అని పట్టుపట్టింది. సింహద్వారాలు 2 ఉండరాదని మామూలుగా 2 గుమ్మాలు పెట్టించారు మామగారు చెంచురామయ్య. ఎత్తైన అరుగు పైన ఉండే ఊగే నగిశీల కుర్చీలో టీవీగా కూర్చునుండే చెంచురామయ్య ముందు ఎందరో పనివాళ్ళు, ఊరి వాళ్ళు చేతులు కట్టుకుని ఆయన ఆనతి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన పోయాక ఆ కుర్చీ నాదంటే నాదని లాక్కుని మొత్తానికి ఎరగ్గొట్టి పొయ్యిలో పడేశారు. అత్తగారు ఎంతగానో విలవిల్లాడిపోయింది. తలుచుకుంటే సిగ్గుగా ఉంది ఇప్పుడు తనకి. రండి రండి అంటూ అందరూ ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతుంటే అన్నపూర్ణమ్మ కళ్ళు తోడికోడలు దమయంతి కోసం వెతుకుతున్నాయి. ఎన్నోసార్లు కాళ్లతో తన్నిన గడపని భక్తిగా కళ్ళకద్దుకుంది. ముక్కుతూ మూలుగుతూ కార్లు దిగిన కోడళ్ళు వాళ్ళందరి ఆహ్వానానికి లొంగిపోయారు. తమను ఆదరించడానికి ఇక్కడ కుటుంబం ఉంది, అది చాలు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళకి. అనామకుల్లా ఊళ్ళో గడపాలేమో అనుకుంటూ వచ్చారు. కానీ పిల్లలు అందరూ, ఆ పిల్లలు ఈ పిల్లలు అందరూ కలిసిపోయారు. తోడికోడళ్ళు సొంతం అయిపోయినట్టుగా కలివిడిగా పలకరించుకుంటున్నారు.
ఆడపడుచులు పరిచయాలు అక్కర్లేదన్నట్టు వదినలను ఆట పట్టించి ఆడుకుంటున్నారు. అన్నదమ్ములు ఇల్లంతా తిరిగి చూస్తున్నారు. కోల్పోయిన నిధి నిక్షేపాలని కళ్ళింతా చేసుకుని చూస్తున్నట్టు తాకి చూస్తున్నారు రవిచంద్ర, రామకృష్ణ. మనవలు, ముని మనవలు, సందడిలో ఆ ఇల్లు తిరనాళ్లే అయింది. హాల్లో అందరి ఫోటోతో పాటు తను, తన భర్త రఘురామయ్య కలిసి ఉన్న ఫోటో కూడా ఉండటం గమనించింది అన్నపూర్ణ. తనకంటే దమయంతి నయం, పిల్లల్లో సంస్కారం నింపింది. తను తన పిల్లలకు స్వార్థం నేర్పించింది. బంధాలకు దూరంగా, బంధుత్వాలకు దూరంగా, చాలా దూరంగా. పెద్దమ్మా, పెదనాన్న సంవత్సరీకం ఈ ఏడిక్కడ జరగటం నిజంగా చాలా బాగుంటుంది. నేను అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటాను అంటున్నాడు కృష్ణ. అన్నపూర్ణమ్మ కళ్ళు చెమ్మతో మసకబారాయి. కృష్ణ అన్నట్టే చకచక అన్ని పనులు పురమాయించాడు. ఆ ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా తనకున్న పలుకుబడి చూస్తుంటే మామగారు చెంచురామయ్య గుర్తొచ్చారు అన్నపూర్ణకి. వ్యాపారంలో తన కొడుకులిద్దరూ చాలా ఎత్తుకెదిగారు. చాలామందిలో వాళ్ళు ఒకరిగా ఉన్నారు అంతే, కానీ దమయంతి పిల్లలలా కాదు. సొంతూళ్ళో తమ కుటుంబ ఉనికిని నిలబెట్టుకున్నారు. చెంచురామయ్య వారసత్వాన్ని నిలబెట్టారు. అనగనగా ఈ ఊళ్ళో చెంచురామయ్య అనే ఒక మోతుబరి రైతు. ఆయనకిద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు ఆస్తులు అమ్ముకుని ఎక్కడికో వలస వెళ్ళిపోయాడు అని చెప్పుకునే పరిస్థితి రానివ్వకుండా శ్రీనివాసరావు వారసుడిగా తండ్రి అంత ఎత్తుకు ఎదిగి ఊళ్ళో పరువు దక్కించుకున్నాడు. తర్వాత ఆయన పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డా ఆ ఊరిని వదిలి దూరంగా పోలేదు. పూలు కట్టెలు ఒకే చోట అమ్మి అదే ఊరిలో స్వేచ్ఛగా తిరిగారు వాళ్ళు. మరి తను, తన భర్త, పిల్లలు ఎక్కడికో వలస వెళ్ళి పరాయి చోట స్థిరపడ్డారు. సంపాదన అనే చట్టంలో కొట్టుమిట్టాడుతూ క్యాలెండర్లు మారుతున్న కొద్దీ తమ ఉనికినే మర్చిపోయారు. చివరికి ఏం సంపాదించారు? పేరు, ప్రతిష్ట, డబ్బు, సుఖం అన్నీ ఉన్నా ఇది నా పుట్టిన ఊరు, నా సొంత ఊరు అని గట్టిగా చెప్పుకోలేని సంశయం. అన్నపూర్ణమ్మలో ఆలోచన తరంగాలు. ఇసుక వేస్తే రాలనంత జనం. రఘురామయ్య ఆర్థికం చాలా పద్ధతిగా పండగలా జరిగింది. పెదనాన్న చాలా సంతోషపడిపోయి ఉంటాడు. పెద్దమ్మ, అంతా నువ్వనుకున్నట్టే జరిపించాం కదా, ఎక్కడన్నా లోటుపాట్లు జరిగాయా అని ఆప్యాయంగా అడిగాడు కృష్ణ. లేదురా, అంతా చాలా బాగా జరిగింది. ఇన్నాళ్ళు ఆర్థికాలు జరిగినా ఏదో ఆనవాయితీ ప్రకారం చేసేవాళ్ళం. ఎక్కడో లోటుగా అనిపించేది, ఇప్పుడు ఆ లోటుకు అర్థమేమిటో నాకు, నాతో పాటు పిల్లలందరికీ అర్థమైంది. రఘురామయ్య కుటుంబం ఎప్పుడో ఊరు వదిలేసింది, ఇన్నాళ్ళకు ఆ కుటుంబానికి ఊరు గుర్తొచ్చింది అని. కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అనలేదురా ఆ మాట. చెంచురామయ్య బలగం ఎంత పెద్దదో. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, ముని మనవలు, అబ్బో కుటుంబం అంటే ఇలాగుండాలని వాళ్ళు అంటూ ఉంటే చానాళ్ళకి నా కడుపు నిండిపోయిందిరా కృష్ణ అని అన్నపూర్ణమ్మ కన్నీళ్లు దాచుకోకుండా చెప్పింది. ఇలాంటి ఓ రోజు రావాలని మా అమ్మ చాలా కాలం ఎదురుచూసింది పెద్దమ్మ. మీరు ఎప్పుడొచ్చినా గౌరవించాలని అమ్మ తన ఆఖరి మాటగా చెప్పింది. మేం చేసిన తప్పు మీరు చేయొద్దని అమ్మ తన పైన ప్రమాణం చేయించుకుంది. దమయంతిని ఒక్కసారి చూడాలనుందిరా, ఒక్కసారి గట్టిగా గుండెలు కత్తుకొని నన్ను క్షమించమని వేడుకోవాలనుందిరా కృష్ణ. ఎంత దూరమో చూసావా, కనీసం తను చనిపోయిన విషయం కూడా మా వరకు చేరలేదు. ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు చుట్టూ చేరి గోలగోల చేసేసి ఏడుస్తాయి, కానీ మేం చూడు అంటూ నెత్తి బాదుకుంది అన్నపూర్ణమ్మ. జరిగిపోయినవన్నీ వదిలే పెద్దమ్మ, చాలాసార్లు ఫోన్ చేయమని అమ్మ అనేది, ఎప్పుడు మీ అడ్రస్ మాకు ఇవ్వలేదు, కనీసం మీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు. మన ఊరు కరణం గారి పెదనాన్న ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి దానికి ప్రయత్నించాను, మనుగడలో లేదని ఆన్సర్ వచ్చింది. అందుకే కనీసం చావు కబురు కూడా చేరేయలేకపోయాను. నన్ను క్షమించు పెద్దమ్మ అన్నాడు కృష్ణ. అందరూ సంతోషాన్ని మూటగట్టుకుని తిరిగి బయలుదేరారు. అన్నపూర్ణమ్మ తోటి కోడలు ఫోటో వైపు తదేకంగా చూసింది. దమయంతి, నన్ను క్షమించు, నేను చేసిన తప్పుని అప్పుడు కప్పిపుచ్చుకున్నా ఇప్పుడు కృష్ణ అవిటివాడిలా తిరుగుతుంటే చూస్తూ భరించలేకపోతున్నాను. అసూయతో కోడివైపు కర్ర విసురుతున్నానని అబద్ధం చెప్పి నీ కొడుకు కాలికే దాన్ని గురిపెట్టాను. ఈ పాపం నన్ను ఆనాటి నుంచి వెంబడిస్తూనే ఉంది. నేనే పాపాత్మురాలి దమయంతి, వాడు ఆప్యాయంగా పెద్దమ్మ పెద్దమ్మ అని నా వెంట తిరుగుతూ ఉంటే నేను చేసిన పాపం తాలూక ప్రతిఫలం నన్ను వెంబడిస్తున్నట్టుంది. అంతరంగంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది అన్నపూర్ణమ్మ. అమ్మా, ఇంకా బయలుదేరదామా, కొడుకులు తల్లి చేయి అందుకున్నారు. పెద్దమ్మ ప్రతి ఏడాది ఇక్కడికే రావాలి, ఇక మీదట
పెదనాన్న సంవత్సరీకం ఇక్కడే జరగాలి. కృష్ణ మాటలు వింటూ కారులు బయలుదేరాయి. అన్నపూర్ణమ్మ తన చేతిలో ఉన్న కృష్ణ చేతిని మెల్లగా వదిలిపెట్టింది. వెళ్ళిపోతున్న వాళ్ళందరి వైపు పాతకాలం నాట ఆ ఇంటి గుమ్మ దిగులుగా చూస్తోంది. మళ్ళీ పాతకాలం నాట ఆ ఇంటి గుమ్మం దిగులుగా చూస్తోంది. మళ్ళీ వస్తారా అన్నట్టుగా. చూసారా పల్లెటూరులో ప్రేమలు ఎలా ఉన్నాయో. చివరికి గుమ్మం కూడా బాధపడే రోజు, అయ్యో మళ్ళీ మీరు వస్తారా అని. అంతటి ప్రేమ ఉంటుంది పల్లెటూళ్ళలో. అది వదిలేసుకుని ఈ పట్టణంలో చావు మన బ్రతకటం కోసం అని రోజు చస్తూ కొన్ని వేల కిలోమీటర్లు పరిగెడుతూ అటు పరిగెడుతూ కాలంతో పోటీపడి ఇంత ఆరాటపడి చివరికి మన పల్లెటూరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే అక్కడున్న సంబంధ బాంధవ్యాలు, అక్కడున్న ప్రేమలు అవి చూసి నిజంగా మనం ఎందుకు లేకపోయామా ఇన్నాళ్ళు అని, మనం ఎన్నో తప్పులు చేసినా వాళ్ళు దగ్గరికి తీసుకున్నారు అని ఆ తల్లి ఎంత బాధపడిందో ఆలోచించండి. అందుకనే ఒక చిన్న తప్పు చేసే ముందు రాబోయే విషయాలు మనం ఎప్పుడైనా సరే మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే మళ్ళీ ఆ తప్పు మనం చెయ్యం, అసలు చేయాలని కూడా అనుకోం. ఎందుకంటే బంధాలను వదులుకుంటే మనకు మిగిలేది ఏమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్కింటిలో చనిపోతున్నారు ఎవరైనా అని అంటే కనీసం ఆడికెళ్ళి చూద్దామనే పరిస్థితి కూడా లేనటువంటి పక్క ఇళ్ళు తయారయ్యాయి. ఇప్పుడు ఎవరి జాతి ఎవరి జీవితం వాళ్ళది, తలుపు కూడా తీయట్లేని పరిస్థితులు కనపడుతున్నాయి కొన్ని ఊర్లలో. కానీ మన అనుకున్న వాళ్ళను మనం వదిలేసుకుని ఎందుకు ఇంత ఆరాట పడుతున్నాం, ఎందుకని వాళ్ళని కలుపుకోలేకపోతున్నాం, ఎందుకు ఆ ఊరికి వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు వాళ్ళని పిలవలేకపోతున్నాం, ఎందుకు సంబంధ బాంధవ్యాలని మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం, ఇవన్నీ ప్రతి కుటుంబం ఆలోచించుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఒక వసుదైక కుటుంబం అవుతుంది అప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీకు ఇప్పుడు నేను చదివిన కథ మీకు నచ్చినట్టయితే దానిని ఇంకా కొంతమందికి అందించడానికి దానికి ఒక లైక్ ఒక కామెంట్ చేసినట్టయితే దానికి వచ్చినటువంటి కామెంట్లను బట్టే వాళ్ళు ఆ కథను సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ కథని సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే ఆ కథలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మంచి కథను మనం ఇంకా కొంతమందికి అందివ్వగలిగాం. దాంట్లో ఏమున్నా సరే ఆ దాంట్లో ఉన్న సారాన్ని కూడా తీసుకుని కొంతమంది లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలో తెలియదు, కానీ కొన్ని కథల వలన మనకు ఆ డౌట్లు తీరిపోతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువ మందికి చేరటానికి వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా ఎక్కువ లైకులు ఉన్నవి ఎన్నో ఏమిటి, ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి అవి విందామనే ప్రయత్నిస్తారు, మిగతా అవి చేయరు. అందుకోసమని ప్రతి కథని మీరు ఒక మంచి కథగా భావించి ప్రతి దానికి ఒక కామెంట్ ఒక లైక్ ఇవ్వండి. దాని వలన అది ఇంకా చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్.